ఎన్ఎఫ్టీ అంటే నథింగ్ బట్ నాన్ ఫంజిబుల్ టోకెన్. వీటి స్టామినా తెలుసుకునే ముందు మీకు ఒక టూ పిక్స్ చూపిస్తా అండ్ 10 సెకండ్స్ టైం కూడా ఇస్తా. వాటిని చూడగానే ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఈ పిక్స్ చూసాక ఐ బెట్ మీకు ఏం అనిపించి ఉండదు, మరి ఆ పిక్స్ అలాంటివి. కానీ మీకు దిమ్మ తిరిగే విషయం చెప్పనా, ఈ ఫస్ట్ పిక్ వాల్యూ 69.3 మిలియన్ డాలర్స్ అండ్ సెకండ్ పిక్ వాల్యూ వచ్చేసి 52.7 మిలియన్ డాలర్స్. ఇవి బ్లాక్ చైన్ టెక్నాలజీలో అమ్ముడుపోయిన టాప్ ఎన్ఎఫ్టీస్, ఐ మీన్ నాన్ ఫంజిబుల్ టోకెన్స్. ఎన్ఎఫ్టీసా? ఈ ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, ఇవి ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అవుతున్నాయి అనే దాని గురించి వాటి వీడియోలో చూడబోతున్నాం. ఎన్ఎఫ్టీ అనేది క్రిప్టో కరెన్సీ వరల్డ్లో ఒక రెగ్యులర్గా వాడే పదం. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్లో 2 వర్డ్స్ ఉంటాయి, నాన్ ఫంజిబుల్ అండ్ టోకెన్. టోకెన్ అంటే అది ఏదైనా కావచ్చు, క్రిప్టో కరెన్సీ అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, వీడియో క్లిప్ అవ్వచ్చు. అండ్ నాన్ ఫంజిబుల్ అంటే నాన్ రీప్లేసబుల్ అని అర్థం, అంటే ఇవి యునిక్ అండ్ నాన్ ఇంటర్చేంజబుల్. బట్ క్రిప్టో కరెన్సీకి ఈ ఎన్ఎఫ్టీకి చాలా తేడా ఉంది. ముందుగా క్రిప్టో కాయిన్స్ లాగా ఈ ఎన్ఎఫ్టీ అనేది కరెన్సీ కాదు, అది జస్ట్ ఒక సెక్యూర్గా ఉండే ఒక అసెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్లో ఏదైనా ట్రేడ్ చేయాలంటే క్రిప్టో కరెన్సీ వాడతారు, అంటే ఇవి ఫంజిబుల్ ఆర్ రీప్లేసబుల్. బట్ ఎన్ఎఫ్టీ విషయంలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్లో ఓపెన్ చేయని ఒక వెబ్సైట్ ఉంది, ఇందులో మీ ఎన్ఎఫ్టీస్ని సెల్ చేయొచ్చు. ముందుగా చెప్పినట్టు ఎన్ఎఫ్టీస్ అనేది ఏదైనా కావచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు. ఇక్కడ అమ్మడం అంటే మీ యొక్క ఓనర్షిప్ని వేరే వాళ్ళకి క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకొని ఇవ్వడం. ఈ క్రిప్టో కరెన్సీ మోస్ట్లీ ఇథేరియం కరెన్సీ వాడతారు. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ లెక్కలేనంతమంది చేయి మారుతుంది, ఓనర్షిప్ అనేది దానికి ఉండదు. బట్ ఒక ఎన్ఎఫ్టీ అనే దానికి ఎవరు ఫస్ట్ ఓనర్ అండ్ ఇప్పటి వరకు అది ఎవరి చేతులు మారుతూ వచ్చింది అనేదంతా బ్లాక్ చైన్లో రికార్డే ఉంటుంది. ఇందులో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదు, వీటిని మ్యానిపులేట్ చేసే శక్తి కూడా ఎవరికి ఉండదు. ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగితే పర్మనెంట్గా అలాగే ఉండిపోతుంది, ఫర్ ఎవర్ ఎవర్ అండ్ ఎవర్. సో ఇప్పుడు మీరు కూడా ఈ ఎన్ఎఫ్టీస్ని అమ్మొచ్చు అంటే ఎస్ అమ్మొచ్చు. ముందుగా చెప్పినట్టు ఓపెన్ చేసిన వెబ్సైట్ మీ అసెట్స్ని అమ్మడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ ఆ ఎన్ఎఫ్టీ సేల్ అయితే ఆ మనీని స్టోర్ చేసుకోవడానికి మెటామాస్క్ అనే ఒక మోస్ట్ ట్రస్టబుల్ వెబ్సైట్ మీకు ఫ్రీగా వ్యాలెట్ని ఇస్తుంది అండ్ దీన్ని ఓపెన్ చేతో లింక్ చేస్తే సరిపోతుంది. అంతా బాగుంది సేల్ చేయొచ్చు కదా అనుకునే వాళ్ళకి కొన్ని సజెషన్స్. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెక్నాలజీ కాబట్టి ఈజీగానే మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుంటారు. బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మీరు నాలెడ్జ్ పెంచుకోండి, అలాగే పేషెన్స్ ఇస్ ద కీ. ఎన్ఎఫ్టీస్ని సెల్ చేయాలంటే ముందుగా ఓపిక ముఖ్యం, ఎందుకంటే ప్రజెంట్ మొత్తం ఎన్ఎఫ్టీస్లో 95% వరకు మాత్రమే సేల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ మిగతా 5% ఎన్ఎఫ్టీ సేల్ అవ్వాలని మీరు అనుకుంటే ముందుగా మీ దగ్గర యూనిక్నెస్ అనేది ఇంపార్టెంట్. చెప్పలేం, మీ ఆట ఎంత దరిద్రంగా ఉన్నా కూడా కొనేవాళ్ళు ఉండొచ్చేమో, ఆఫ్టర్ ఆల్ దీన్నే అన్ని మిలియన్స్ పెట్టి కొన్నారు, అలాంటిది మీ ఆట కొనలేరా? మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఆట ఎంత అందంగా ఎంత యూనిక్గా ఉంటే సేల్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఇవే ఫ్రెండ్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇదే గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ అనిపించంటే ప్లీజ్ గివ్ అస్ ఎ లైక్ అండ్ మీరు మాత్రమే మా వీడియోస్ చూస్తే ఎలా, కాబట్టి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్.